తిరుపతి ప్రజలకు మాత్రమే పరిమితి చేస్తూ రేపు 29వ తారీఖున రాయలసీమ ఆత్మ గౌరవ మహా ప్రదర్శనని తొలి అంకురంగా రాయలసీమ ఉద్యమ అంకురార్పణగా ఆ మహా ప్రదర్శనను చేయ తలపెట్టినాము. ఇది రాయలసీమ వాళ్ళ ఆత్మగౌరవానికి అమరావతి పేరుతో అభివృద్ధి అన్నటువంటి పేరుతో 29 గ్రామాలలో ఉన్నటువంటి ధనిక భూస్వాములైనటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని పల్లకిలో మోస్తున్నటువంటి వాళ్ళ అహంకారానికి మధ్యన ఇది వాగ్వివాదం. ఇంకా మేము భరించేటువంటి పరిస్థితులలో లేము. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత పోతిరెడ్డి పాడు హెడ్రిక్యులేటర్ని 11,500 క్యూసిక్కుల నుంచి 45,000 క్యూసిక్కులకు పెంచితే విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైన సాక్షాత్తు రాయలసీమ వాసి అయ్యి ఉండి కూడా రాజకీయమైన ఆలోచనలు మాత్రమే చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు కోస్తాంధ్ర ప్రజలను ఆ వాళ్లకు ఆ రైతులకు గాయమవుతోందని నష్టం జరుగుతోందని ఆ బ్రిడ్జి మీద ధర్నా చేస్తాడు. సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడటానికి రాయలసీమ గుండెల్లో గుణపాలుకుచ్చే విధంగా పోతిరెడ్డి పాడు ఎడ్రిక్యులేటర్ సామర్థ్యాన్ని పెంచకూడదు అన్నటువంటి ఉద్యమానికి నాయకత్వం వహించేటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకు ద్రోహం తప్ప వెనుకబడ్డటువంటి ప్రాంతాలకు మోసం చేయటం తప్ప మరొక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించరు అని స్పష్టంగా తేలిపోయిన తరువాత ఈ రోజున మళ్ళీ అదే అమరావతి అభివృద్ధి పేరుతో ఆ భూస్వాములను మోస్తూ వాళ్ల ద్వారా ఆ రియల్ ఎస్టేట్ డబ్బుతో మళ్ళీ అధికారంలోకి రావటానికి విశ్వ ప్రయత్నం చేయటము తప్ప ఆ పాదయాత్ర వలన మరొక ప్రయోజనం లేదు. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది అని పదే 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 చెబుతున్న మొత్తం ప్రభుత్వం అంతా ఘోషిస్తున్నప్పటికీ కూడా పూర్తిగా మా మీద నీలాప నిందలు వేస్తుంది. కర్నూలులో న్యాయ రాజధాని వస్తే మొత్తం రాయలసీమ అంతా కూడా వెనువెంటనే ఏమి అభివృద్ధి చెందదు. కానీ మా ఆత్మ గౌరవానికి ఒక తృప్తి కలుగుతుంది. మమ్మల్ని మళ్ళీ 85 సంవత్సరాల తరువాత ఏదో న్యాయం జరగబోతోంది అన్నటువంటి నమ్మకము విశ్వాసము మాకు కలిగించిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా సైబరాబాదును మొత్తం నేనే అభివృద్ధి చేశాను అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల వలన ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం రెవెన్యూలో 2/3 భాగం హైదరాబాద్ నుంచి మాత్రమే వచ్చేది. ఆ హైదరాబాద్ను పోగొట్టుకున్న తర్వాత ఈ రోజున మన రెవెన్యూ లోటు ఎంత ఉన్నదో మనకందరికీ కూడా తెలిసిందే. ఈ రకమైనటువంటి వివక్షత ఒకే ప్రాంతంలో మొత్తం అంతా కూడా లక్షల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తే గాయపడ్డ మనస్సులు తిరగబడితే ఉత్తరాంధ్ర సపరేట్ రాష్ట్రం కావాలని వాళ్ళు, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని రాయలసీమ ప్రాంత వాసులు, మరొక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు దారి తీసేటువంటి ప్రయత్నమే
చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో అది న్యాయం కాదు. మిగతా రెండు ప్రాంతాలకు కూడా వాళ్ళ గౌరవాన్ని నిలపాల, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి తొలి అడుగులు వేయాల అనే ఉద్దేశంతోనే ఈ మూడు రాజధానుల ప్రతిపాదన ఆయన చేయటం జరిగింది.